భారత్ ఈరోజు మనం సంస్కృత భాషకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నిన్న ఏ భాష నేర్చుకున్నాం? పంజాబీ భాషను నేర్చుకున్నాం కదా. ఇప్పుడు తెలుగులో నమస్కారం అని అంటాము. మీకు రోజు ఇంగ్లీష్ చెప్తా ఉన్నాము, ఇంగ్లీష్ లో హలో అని అంటున్నాం. సంస్కృతంలో నమ నమ, తెలుగులో నమస్కారం అనే దానిని సంస్కృతంలో నమ నమ అంటాము. నమ నమ అంటాము. నమస్కారం, నమ నమ. తెలుగులో నీ పేరు ఏమిటి అని చెప్పేదాన్ని సంస్కృతంలో ఏమని చెప్తామంటే భవత నామాకిం, భవత నామాకిం, భవత నామాకిం. నా పేరు కృష్ణ అని చెప్పాలనుకోండి, దాన్ని సంస్కృతంలో ఏం చెప్తామంటే మామ నామ కృష్ణ, మామ నామ కృష్ణ. తెలుగులో నీవు ఎలా ఉన్నావు అని చెప్పాలనుకోండి, అని అడగాలనుకోండి, మీరు ఎలా అడుగుతారు? భవాన్ కథాం ఆస్తి, భవాన్ కథాం ఆస్తి. నేను బాగున్నాను అని మీరు బదులుకోవాలనుకోండి, అది సంస్కృతంలో ఎలా? అహం ఖుషి ఆస్మి, అహం ఖుషి ఆస్మి. నమస్కారం, హలో, నమ నమ. నీ పేరు ఏమిటి? భవత నామాకిం? నా పేరు కృష్ణ. కృష్ణ మామ నామ కృష్ణ. నీవు ఎలా ఉన్నావు? భవాన్ కథం ఆస్తి. నేను బాగున్నాను, ఐఎమ్ ఫైన్. అహం ఖుషి ఆస్మి. అత్యంత